కృష్ణ యొక్క అనుదిన ప్రార్థన కోరికను మనము ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశ్రయుడైన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ నోనైన సమయంలో మాత్రండి మాత్రం అడుదల ప్రార్థన కూడిక ద్వారా మాత్రం మిమ్మల్ని స్తుతిస్తుండగా, గణపరుస్తుండగా, మహిమపరుస్తుండగా జరుగుతున్న కార్యక్రమం అంతా మీరు జయకరంగా మహిమకరంగా జరిగించమని ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారాను అలాగే ఇక మైక్ శబ్దం ద్వారాను ఎందరైతే ఇక కార్యక్రమం పాల్గొని పొందుతున్నారు ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి మీ కృపలో బలపరిచి మాత్రండి మీ సహవతములు నడిపించి మీ జ్ఞానతములు నింపమని మీ కృపలో బలపరచమని జరుగుతున్న కార్యక్రమం మీరు మాకు తోడుగా ఉండమని మా ప్రభువును లోకరక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. మనమందరం కలిసి స్తుతించదను స్తుతించదను నా యేసు స్వామి, స్తుతించదను స్తుతించదను నా యేసు స్వామి, కృతజ్ఞతతో అనుదినము స్తుతించదను స్తుతించేదను నా యేసు స్వామిను, కృతజ్ఞతతో అనుదినము. ఉన్నత దేవుడు సర్వాధిపతియు పరిపాలక, ఉన్నత దేవుడు సర్వాధిపతియు పరిపాలక, ఉన్నత విసర్జించి నన్ను వెదకిన ఉత్తమ స్నేహితుని, ఉన్నత విసర్జించి నన్ను స్నేహితుని, ఉదయం సంధ్య ఎల్లప్పుడూను ఉత్సాహధ్వని తో పాడుదును, ఉదయం సంధ్య ఎల్లప్పుడూను ఉత్సాహధ్వని తో పాడుదును. స్తుతించెదను స్తుతించెదను నా యేసు స్వామిను, కృతజ్ఞతతో అనుదినము. నాశనకరమైన పాప గుంట నుండి నరక వేదన నుండి, నాశనకరమైన పాప గుంట నుండి నరక వేదన నుండి నన్ను విడిపించి నిలిపిన దేవా నిర్మల స్వరూప, నన్ను విడిపించి నిలిపిన దేవా నిర్మల స్వరూప, నీతి సమాధానం సంతోషమును నిత్యజీవము నాకిచ్చితివి, నీతి సమాధానం సంతోషమును నిత్యజీవము నాకిచ్చితివి. స్తుతించెదను స్తుతించెదను నా యేసు స్వామిను, కృతజ్ఞతతో అనుదినము. శిలువ నేతి శ్రమలు సహింప సేవకు పిలచిన, శిలువ నేతి శ్రమలు సహింప సేవకు పిల స్నేహ ధార్మిక వీర యోధ సంశయహారక, స్నేహ ధార్మిక వీర యోధ సంశయహారక, శ్రమలు నింద ఆకలి అయినా నీనుండినను ఎడబపున, శ్రమలు నింద ఆకలి అయినా నీనుండినను ఎడబపున. స్తుతించెదను స్తుతించెదను నా యేసు స్వామిను, కృతజ్ఞతతో
అనుదినము ప్రార్థన చేసుకున్నామండి. ప్రార్థన చేసుకుని ఈ దినతో వాక్య సందేశంలో మనవడదాం. పరమందు ఆశీనుడైన మా ప్రియపరులకు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ పరిశుద్ధ నామములకు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ నన్ను మోహనకురా ఇంతవరకు తండ్రి మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యాన్ని గణపరిచే ధన్యతలు దేవ, మీరు మాకు దయచేశారు, మీకు వందనాలు. నేను ఇష్టంలో మాత్రం ఇంతపడబోచు వర్తమానం అందరి దేవుడు నిరంతరంగా ఉపలంపించేమని యేసు క్రీస్తునామ ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి ఆమెన్. మన ప్రభువును రక్షకుడని యేసు క్రీస్తు శాస్త్రనామంలో ఈ అనుదిన ప్రార్థన కొడుకు చేరువచ్చిన ప్రియులను మీకందరికీ ప్రభువు నామంలో నా వందనాలు. ఈరోజున మనము ప్రసంగి గ్రంథము 3, 4, 5 అధ్యాయాలను ఈరోజున మనము చదవలసి వారున్నాం. చదివిన వారు ధన్యులు, చదవని వారు చదివి ధన్యత పొందుకునవలసిన కోరుచు. ప్రసంగి గ్రంథము 3, 4, 5 అధ్యాయం. నిన్నటి దినాన మనం ప్రసంగ గ్రంథాన్ని ప్రారంభించాలి. నిన్నటి దిన వేరే కార్యక్రమం ఈ అనుదిన ప్రాంత కుటుంబం కొనసాగించలేక ఈరోజు మనం గమనించగలిగితే న్యాయంగా ప్రసంగ గ్రంథము అనగానే ప్రసంగి గ్రంథంలో జ్ఞానిని సొలొమోను తాను తన చివరి దినాల్లో ఈ గ్రంథాన్ని రాసినట్టుగా చాలామంది బైబిల్ పండితులు భావిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ప్రసంగి గ్రంథం అంతటిని కూడా మనము పరిశీలన చేయగలిగితే మానవుని యొక్క జీవితము ఏ పాటిదో, మానవుని యొక్క జీవితము ఎంత స్వల్పమైనదో అల్పమైనదో, ఏది ప్రయోజనకరమైనదో ఏది ప్రయోజనకరం కానిదో, ఏది వ్యర్థమైనదో ఏది ఉపయోగకరమైనదో చాలా స్పష్టంగా ఈ గ్రంథమంతా కూడా, ఈ ప్రసంగ గ్రంథమంతా కూడా మనకు తెలియజేస్తుంది. అంటే ప్రధానంగా ప్రతి మానవుడు కూడా తెలుసుకోవాల్సిన చాలా లోతైన సంగతులను మరి జ్ఞానిని సొలొమోను ఈ ప్రసంగి గ్రంథం ద్వారా చాలా సంగతులను తెలియజేయడం జరిగింది. దేవాది దేవుడు సొలొమోనుకి ఇచ్చిన ఈ మహోన్నతమైన జ్ఞానం ద్వారా చాలా ఉన్నతమైన సంగతులు, చాలా సందర్భాలు అనుకుంటారు ఈ ప్రసంగ గ్రంథం అనేది జీవితం మీద విరక్తి చెందిన వాడు వ్రాసినది అని అనుకుంటారు. కానీ తన జీవిత అనుభవంలో నుండి ఒక వ్యక్తి, మనం సర్వసాధారణంగా పెద్దలు కొన్ని మాటలు చెబుతున్నప్పుడు సర్వసాధారణంగా యవనస్తులైన వారికి ఆ మాటలు అంత మింగుడు పడవు. కాబట్టి మన అంటుంటే ఆ పెద్దలు ఏమంటుంటే నిదానమే ప్రధానం అంటారు. కానీ ఈ రోజున యువతరం చూస్తే ఎలా ఉంది, స్పీడ్ అనమాట, వెరీ స్పీడ్, చాలా ఫాస్ట్గా ఉన్నారు. అంటే మీరు గమనించగలిగితే పెద్దలు ఎందుకు చెప్పారనేది అంటే వారు అనుభవించి వారు ఎన్నో ఎత్తు పల్లాలలో వారి జీవితాల్లో వారు ఎదుర్కొని తద్వారా జీవితం అంటే ఇలా ఉంది. అందుకనే ఒక కవెట్ ఉన్నాడు, ఎదగడానికి ఎందుకు తొందర, ఎదర బ్రతుకంతా చిందర వందర అని ఒక కవి చెబుతూ ఉంటాడు లోకానుసారంగా. అంటే ఎందుకు ఈ సందర్భాలు మీతో మాట్లాడుతుంటే జీవితం మీద వైరాగ్యం చెందినవాడు, లేక జీవితం మీద ఆసక్తి లేనివాడు, లేక జీవితం అంటే అసహించుకునేటి వాడి యొక్క ఆలోచనలుగా ఈ ప్రసంగంలో కనబడుతుంది. కానీ ఇవన్నీ కూడా జీవిత సత్యాలు. మనిషి ఎరగవలసిన చాలా ఉత్కృష్టమైన సంగతులను, చాలా ఉన్నతమైన సంగతులను ఈ ప్రసంగంలో మనం చూడవచ్చు. ఇందులో ఈ రోజున మనం చదవలసిన అధ్యాయంలో ప్రసంగ గ్రంథంలో 3వ అధ్యాయము, 4వ అధ్యాయము, 5వ అధ్యాయంలో నుండి దేవుని యొక్క మాట చూస్తే ప్రధానంగా మొట్టమొదటి అధ్యాయంలోనే అనగా మొట్టమొదటి అనగా ఈ 3వ అధ్యాయంలో ఏ సీజన్ ఫర్ ఎవ్రీథింగ్ అనేటి ఒక మాట మనం చూస్తాం. అనగా ప్రతిదానికి కూడా సమయము కలదు అనేటి ఒక ప్రత్యేకమైన పదం మనలో చాలామంది ఎరిగిన వారు ఉన్నాం. ఈ 3వ అధ్యాయంలో మనం చూస్తే చాలా విషయాలు రాస్తున్నారు. ప్రతిదానికి సమయము కలదు, దెర్ ఇస్ ఏ సీజన్ ఫర్ ఎవ్రీథింగ్. కాబట్టి కొంతమంది అంటారు టైం రావాలంటారు, కొంతమంది మన మనుషులు లోకంలో మాట్లాడే మాటలు మనం చూసినప్పుడు ఏమంటే దేనికైనా ఏం కావాలి, టైం రావాలండి, దేనికైనా సమయం రావాలండి అంటారు. కొంతమంది అంటారు సమయము కాలము అన్నిటికీ సమాధానం చెప్తుంది అంటారు. చాలా మంది పెద్దలు చెప్పిన మాట అంటే కాలమే అన్నిటికీ సమాధానం చెప్పేది. అంటే మీరు గమనించగలిగితే ప్రతిదానికి కూడా సమయం ఉంది, సీజన్ ఫర్ ఎవ్రీథింగ్. అందుకని అడుగున్నాడు కొన్ని మాటలు చూద్దాం. ప్రతిదానికి సమయం కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. ఇదే మాట 17వ వచనంలో కూడా అదే మాట కనబడుతుంది. చూడండి 17వ వచనం అన్నారు, ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియు
niti mantulakunu, dumargulakunu, devude tirpu tirchinaniyo, na hrudayamulo nenu anukuntini. Kabatti Solomonu tana hrudayamulo tanu edaithe alochana chesado, danini teliyajestu prati prayatnaniki, prati kriyaku tagina samayam unnadi, tagina samayam. Yakobu patrikalo manam velthe అక్కడ ఒక చక్కటి మాట మన ఎరుగున గారు క్షమించండి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో ఒక చక్కటి విలువైన మాటను మనం చూడొచ్చు ఏంటంటే దేవుడు తగిన సమయమందు మిమ్ముని హెచ్చించునట్లు అంటే హెచ్చించబడడానికి తగిన సమయం ఉంటుంది ఈ రోజున మనుషులకి తొందర ఎక్కువ చాలా కంగారు ఎక్కువ ఈ రోజు మనం చూడండి ఇదివరకు దినాల్లో వారమంతా కష్టపడితే వారంలో సోమవారం నేను కూడా ఖాళీగా ఉన్నప్పుడు సెలవుల్లో ఉన్నప్పుడు మా పక్కనే బట్టి ఒకటి ఉండేది ఇటక బట్టి ఒకటి ఉండేది ఆ ఇటక బట్టిలో పనిచేసేవాడిని సరదాగా చేసేవాళ్ళు పిల్లవాళ్ళు కూడా వారం సోమవారం వచ్చేసరికి సోమవారం 20 రూపాయలు ఇచ్చేవారు సోమవారానికి 20 రూపాయలు అంటే వారానికి వారమంతా కష్టపడితే ఆ వారంలో ఒకరోజు అంటే సోమవారం సంత కాబట్టి సోమవారాన్ని అక్కడ డబ్బులు ఇచ్చేటువారు కానీ ఈరోజు పనివాళ్ళు చూస్తుంటే ఉదయం పని చేస్తే అసలు పని చేయకుండా ముందుగానే డబ్బులు ఇచ్చేసే పరిస్థితిలో ఉన్నారు డబ్బులు కావాలి ఉదయం పని చేయకుండానే పనికి రాకుండానే ఏం కావాలి డబ్బులు కావాలి తీరా డబ్బులు తీసుకుని ఏం చేస్తాడు చాలా మంది చాలా సందర్భంలో చూస్తున్నాం ఆ డబ్బులు పట్టుకెళ్ళి తాగేసి పడిపోతాడు ఇంకా పని కూడా చేయడు అంటే ఏమవుతుంది అంటే ఈరోజు సమాజంలో మనం చూస్తుంటే వాక్యం మనం చూస్తున్నప్పుడు తగిన దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి కాబట్టి దేవుడు నిన్ను హెచ్చింపజేస్తాడు దేవుడు నీకు తగిన బహుమానాన్ని ఇస్తాడు దేవుడు నీకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు దాని కొరకు మనం ఎదురు చూచేవారు ఉండాలి అలాగే ఈ మూడోధ్యాయ అంతట్లో మనము ఆలోచించవలసినటువంటి గొప్ప ఆలోచన అంటే వెయిట్ మనం నిరీక్షించడం ఎదురు చూడడం అంటే మీరు గమనించాలి పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటబడిన దాన్ని పిరికి వేటుకు చంపుటకు బాగు చేటుకు పడగొట్టుకు కట్టుటకు ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యమాటుకు రాళ్లను పారవేటుకు రాళ్లను కుప్పవేటుకు కౌగులించుటకు కౌగులించుట మారుటకు వెదగుటకు పొగుట్టుకొనుటకు దాచుకుంటుకు పారవేటుకు చింపుటకు కుట్టుటకు మౌనంగా ఉంటకు మాటలాడుటకు ప్రేమించుటకు ద్వేషించుటకు యుద్ధము చేటుకు సమాధాన పోటుకు అంటే మీరు గమనించి ఎన్ని సంగతులు అక్కడ ఆ 8-9 వచనాల్లో రాయడం జరిగింది ఆ 1-9 వచన భాగాల్లో మనము ఆలోచించగలితే చూడండి మన 11 చూస్తే దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించున్నాడు దేవుడు నియమించాడు దేని కాలమునకు దాది చక్కగా ఉండునట్లు కానీ ఈరోజు మనుషులు తాను వేసే పంట విషయంలో కూడా తొందర ఎక్కువ పంటలు పండించేటి విషయంలో సంవత్సరానికి న్యాయంగా నిన్న మొన్న ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ చూసినప్పుడు దుక్కి దున్నుతారు తర్వాత అది నారు నాటుతారు నారు నాటిన తర్వాత సుమారుగా 72 రోజులకి అది మొలకెత్తుతుంది ఇలాగా ఒక పంట చేతికి రావాలంటే కనీసం ఒక 3-4 నెలలో సమయం పడుతుంది కానీ ఈ రోజు ఎలా ఉంది ఈ రోజున పంట పండించేటి రైతు కూడా ఎలా ఉన్నాడనంటే వెంటనే లాభాలు కావాలి అనగా ఎక్కువ త్వరగానే డబ్బులు చేతిలో ఉండాలి అనే ఒక దురుద్దేశంతో ఈరోజు చాలామంది నెలలోనే పంట తీసేసి హైబ్రిడ్ విత్తనాలు అంటున్నారు లేకపోతే మందులు పిచ్చికారీ చేసి చాలా స్పీడ్గా అందుకని చూడండి కొన్ని ఫలాలు చూసినప్పుడు ఒక బొప్పాయి పండు చూసినా లేకపోతే ఒక జాంకాయ చూసినా లేకపోతే కొన్ని మన ఆహార మన ఆకుకూరలు మనం చూసినా కాయగూరలు మనం చూసినా ఇవన్నీ కూడా చాలా స్పీడ్గా అవి ఎంతైతే స్పీడ్గా ఎదుగుతున్నాయో మనం చూడండి కొంతమంది మనం చూసినప్పుడు ఈ మధ్యకాలంలో అంటే ఎలాగనే చెప్తే ఇవన్నీ కూడా మనం జగమెరిగిన సత్యమే ఇవన్నీ కూడా తెలిసిన సంగతే ఈ కోడ్ చికెన్ విషయంలో మటన్ విషయంలో ఎలాగా ఈ మాంసాహార విషయంలో కూడా కావచ్చు అటు మాంసాహారంలోను ఇటు శాకాహారంలోను రెండు రకాలలోను కూడా చూస్తే చాలా రకాలుగా దాన్ని ఏమంటుంటారంటే కొన్ని స్టెరాయిడ్స్ ఇవ్వడం కావచ్చు లేకపోతే కొన్ని ప్రకృతికి విరుద్ధంగా అంటే అవి మనం చూసినప్పుడు అవి నిజంగా అవన్నీ కూడా మనకు తెలిసిన సంగతులే అంటే వేరే ఏవో మందులు వేసేసి వాటిని పెంచి చివరికి మనిషి ఎటువంటి ఆహారాన్ని తింటున్నాడంటే
ఎందుకు పనికిరాని ఆహారాన్ని తింటున్నాడు, శాకాహారంలోను ఇటు మాంసాహారంలోను. అంటే ఏమైందంటే మనుషుడు ఏం కోరుకున్నాడంటే, ఏ అక్కడ మనం చూడండి పదకొండు దేని కాలం అది చక్కగా ఉన్నట్లు, అనగా సమయానికి కాలానికి అది దేవుడు చక్కగా నియమించాడు. చక్కగా నియమించిన ఆ నియమాన్ని మనుషుడు పాడు చేసి దేవుని నియమానికి వ్యతిరేకంగా సృష్టికి ప్రతి సృష్టి చేసి తద్వారా ఈ భూసారం అంతటిని కూడా పాడు చేశాడు మానవుడు. భూమి నుండి వచ్చే ఫలవంతమైన సారవంతమైన ఆహారాన్ని నిస్సారం చేశాడు, ఎందుకు పనికి రాకుండా చేశాడు. కారణం ఏంటంటే సమయం అనే దానికి ఈరోజున మనుషులు విలువనివ్వటం లేదు. కొద్ది సమయం పడుతుంది, టైం పడుతుంది. అందుకని ఈరోజు చూడండి మనం రోడ్డు పక్కన చూస్తాం ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అనేవి చాలా ఎక్కువగా మనము చూస్తూ ఉన్నాం. అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అంటే త్వరగా అయిపోవాలి త్వరగా. అందుకే మీరు గమనించారు, అందుకని మనుషులు కూడా చాలా త్వరగానే తనక శరీర ఆరోగ్యాన్ని కోల్పోతున్నాడు. ఒకప్పుడు గంజి తిని బ్రతికిన వాళ్ళు, తాటిపండ్లు తిని బ్రతికిన వాళ్ళు, ఆహారం లేక కరువుతో అల్లాడిపోయిన పరిస్థితుల్లో కూడా వారు చాలా స్ట్రాంగ్గా చాలా బలంగా చాలా బలమైన ఆరోగ్యాన్ని వారు కలిగిన వారు ఉన్నారు. ఈరోజు తెల్లారి లెగిస్తే హాస్పిటల్కి పరిగెత్తవలసిన పని ఎందుకు ఏర్పడుతుందంటే మనుషుడు చాలా స్పీడ్గా చాలా తొందరగా ఆహారాన్ని పుట్టిస్తున్నాడు. తొందరగానే ఆహారాన్ని పిల్లరా, అతను ఆహారం మాత్రం కాదు అన్నీ కూడా చాలా మటుకు కాబట్టి అన్నీ ఈరోజున అనేక చాలా మటుకు తొందర తొందరగా చాలా స్పీడ్గా చేసి చివరికి తన జీవితాన్ని కూడా త్వరగానే ముగించేస్తున్నాడు. కానీ బైబిల్ బోధిస్తుంది ప్రతి దానికి సమయము కలదు. కొంతమంది కంగారు పడిపోతుంటారు తమ కుటుంబాల్లో, తమ కుటుంబ జీవితాల్లో, తమ జీవితంలో వారికి ఎదురయ్యే సమస్యలు, కష్టాలు, లేకపోతే నష్టాలు, ఇబ్బందులు, వాటిని బట్టి దేవునికి ప్రార్థించక, దేవుని సహాయమునకు ఎదురు చూడక చాలామంది పిల్లల సమయం అనగా ఆ సమయం కొరకు నిరీక్షించుకుంటారు. మనము చూస్తుంటాం లోకంలో ఒక సామెత ఉంటుంటాం ఏంటంటే, వాడలు బళ్ళు అవుతాయి, బళ్ళు వాడలు అవుతాయట. అంటే అవి అవ్వాలంటే కొంత సమయం పడుతుంది. ఈరోజున నీ జీవితం ఒకవేళ తిరగబడిపోతే, నీ జీవితం తారుమారైపోతే, నీ జీవితం ఎందుకు పనికి రాకుండా పోతే భయపడకు. వాక్యం పోస్తుంది, ఆయన పెంట కుప్పల మీద నుండి దీనిలోనైనా పైకి లేవనెత్తువాడు. అందుకని మనం చదువుకున్న ఇంతకు ముందుగా పేతురు సమతిలో ఆయన బలిష్టమైన చేతి క్రింద దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు. కాబట్టి ఈ రోజున మనుషులు ఎందుకు తొందరపడిపోతున్నాడు, ప్రతిదానికి కంగారు పడిపోతున్నాడు, ప్రతిదానికి ఈ రోజున హైరాణ పడిపోయి తన జీవితాన్ని కష్టాల పాలు చేసుకుంటున్నాడు. ఈ రోజున ధన సంపాదన విషయంలోనే కాదు, ఆహారాన్ని పండించే విషయంలోనే కాదు, ఇంకా చాలా సంగతుల్లో చాలా విషయాల్లో మనుషుడు చాలా 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 తొందరపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకుని చివరికి తన జీవితాన్ని పాడు చేసుకునేవాడు ఉన్నాడు. ఈరోజు నీ వాక్యం ఉంటున్న నీవు ఒకవేళ నీవు నీ జీవితంలో కష్టాలు ఎదురవుతుంటే, సమస్యలు ఎదురవుతుంటే నువ్వు చేయాల్సిన పని దేవునికి ప్రార్థన చెప్పు. తద్వారా దేవుడు ఆయన ఒక సమయంలో ఆ సమస్తాన్ని కూడా, అందుకని చూడండి దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించాడు. నీ కుటుంబము చక్కపరచడానికి దేవుడు ఒక సమయము అనేది దేవుడు నియమించాడు. అందుకనే టైం రావాలంటారు కొంతమంది ఏమంటారు టైం రావాలండి, దేనికైనా టైం రావాలి. అవును టైం వస్తుంది, అప్పటివరకు నువ్వు ఎదురు చూడాలిగా, అప్పటివరకు నువ్వు నిరీక్షించాలిగా, అప్పటివరకు నువ్వు కనిపెట్టుకుని ఉండాలిగా. కాబట్టి ఈ రోజున నీవు నేను కూడా మన జీవితంలో వాక్యాన్ని బట్టి మనం చూస్తుంటే దేవుడి గ్రంథంలో చూడండి ఒకసారి కీర్తన గ్రంథంలో ఒక మాట, చక్కటి మాట మనం చదువుదాం. కీర్తన గ్రంథంలో 123వ కీర్తనలో 1-2 వచనాలు మనం చూస్తే, ఆకాశమందు ఆసీనుడైన వాడ నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతితట్టును, దాసి కన్నులు తమ యజమానుల చేతితట్టును చూచినట్లు మన దేవుడని యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నాను. ఎప్పటి వరకునట? అబ్రహాము జీవితం మనకు బాగా ఉదాహరణ. అతను ఎంతవరకు కనిపెట్టాడు? గర్భఫలమును దేవుడు వాగ్దానం చేశాడు. అయితే వాగ్దానం చేస్తే 25 సంవత్సరాలు నిరీక్షించాడు అబ్రహాము.
అంటే మీరు ఆలోచించండి, ఈ రోజున దేవుని యొక్క వాక్యం కనుక మనం చూస్తే సమయము కలదు, ప్రతిదానికి సమయం కలదు. తొందర పడిపోయి, కంగారు పడిపోయి, హైరాణ పడిపోయి, ఏదో కింద మీద పడిపోయి మన జీవితాన్ని తలకందులుగా మార్చేస్తే ఎందుకు పనికిరాకుండా అంటే అది ఖచ్చితంగా పిల్లలు మన ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తుంది. ఈరోజు నీవు నేను మనం అందరూ కూడా కనిపెట్టగలుగుతున్నామా? అక్కడన్నాడు, దాసి కన్నులు తమ యజమానుడి తట్టును, దాసుని కన్నులు తమ యజమానుడి తట్టును వారు చూచి వరకు అంటున్నా అనే మాట మన చూస్తాం. అనగా నీవు నేను కూడా ఎదురు చూస్తే దేవుడికి వాక్యంలో మనం ఎరిగిన వారు ఉన్నాం. నువ్వు ఎదురు చూస్తే దేవుడు ఆయన నిరాశపడ్డాడు. అందుకనే ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. ఈ రోజున నీవు నేను మనమందరం కూడా పిల్లలు ఎదురు చూడవలసిన వారు. ఈ రోజున పిల్లలు చూడ కొంతమంది పిల్లలు ఎటువంటి పరిస్థితులు ఉన్నారంటే కొత్తగానే నాకు కారు కొని అంటున్నాను పిల్లలు. కొత్తగానే కొనేదట కారు కొనేది అంటే కారు నడిపేయగలదా పిల్లడు? అంటే మీరు గమనించండి, పిల్లవాడి సామర్థ్యం ఏంటో తల్లిదండ్రులు తెలుసు. పిల్లవాడు అడిగిందల్లా, ఇప్పుడు పిల్లవాడు అడుగుతున్నాడు కదా అని చెప్పేసి తల్లిదండ్రులు కొనిచ్చారు. ఎందుకంటే పిల్లవాడి సామర్థ్యం తెలుసు, వాడు సైకిల్ తొక్కగలడా, బండి నడపగలడా, కారు నడపగలడా, అది ఫ్లైట్ నడపగలడా, అంటే ప్రతిదానికి కూడా ఒక సామర్థ్యం అనేది ఉంటుంది. ఆ సామర్థ్యం వచ్చేటప్పటికీ తల్లిదండ్రులే పిల్లలు అడిగిన రీతిగా వారికి ఖచ్చితమైన వాటిని వారు కొనిపెడుతూ ఉంటారు. కానీ ఈ లోపల పిల్లలు తొందర పడిపోయి నేను మా నాన్న అడిగాను బండి కొనమని, కానీ బండి కొనలేదని వారు గొడవ పెడితే ఏ ప్రయోజనం? అంటే ఈరోజున చాలామంది, ఈరోజు ఇప్పుడున్న జనరేషన్ కూడా దేనిని కోరుకున్నా అంటే చాలా స్పీడ్, అనగా చాలా త్వర త్వరగా సమయాన్ని. ఈరోజు చాలామంది ఈరోజు అందుకనే ఈ ప్రసంగం మూడో చదువు చూస్తే ప్రతి దానికి కూడా సమయము కలదు. ఈరోజు కొంతమంది పిల్లలు చూడండి, ఆడుకోవడానికి సమయం ఉంటుంది, చదువుకోవడానికి సమయం ఉంటుంది, పడుకోవడానికి సమయం ఉంటుంది కదండి. కానీ 24 గంటలు కరోనా వల్ల మొత్తం 24 అవర్స్ ఇంకా ఆడుకునే సమయమే, ప్రార్థన చేసుకునే సమయం లేదు. దానిని చూస్తుంటే దానియులు అడుగునము ముమ్మారు మోకాళ్ళ నుండి తన దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. అంటే మీరు గమనించగలిగితే ప్రార్థనకు సమయం ఇచ్చే పరిస్థితుల్లో నేటి క్రైస్తవం లేదు. దేవుడికి సమయం ఇచ్చే పరిస్థితుల్లో ఈ రోజున క్రైస్తవ ప్రపంచం పెంచబట్ల. రోజులు పిల్లలు వాక్యం పోస్తుంది, ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ఆ సమయం కొరకు మనం ఎదురు చూచే వారిగా ఉండగలిగితేనే దేవుడు మనకి చక్కటి బహుమానాన్ని దేవుడు మనకి అనేసి. అబ్రహాము జీవితాన్ని గమనించి, అబ్రహాము 25 సంవత్సరాలు నిరీక్షించాడు, దేవుడు ఒక చక్కటి గర్భఫలాన్ని దేవుడు అబ్రహామునకు అనుగ్రహించాడు. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో ఒకవేళ తొందర పడిపోయి, హైరాణ పడిపోయి, కంగారు పడిపోయి, అయ్యో నా జీవితంలో, అందుకనే కదా నేను ఎప్పుడు కూడా చెబుతుంటాను కొంతమంది దొంగ బోధకులు ఎలా ఉంటారంటే, ఆమెన్ అని అనగానే చూడడం చెక్ చేసుకోండి అనేంటి నేను ఎప్పుడు కూడా చెబుతుంటాను. అటువంటి అబద్ధ బోధలు ఈరోజు సమాజాన్ని ఏం చేస్తున్నాయంటే, దేవుడు ఆమెన్ అని అనగానే అద్భుతం చేస్తాడనే ఉద్దేశంతో చాలా స్పీడ్ కావాలి. ఇప్పుడు దేవుడి విషయంలో కూడా ప్రార్థన చేయగానే కళ్ళు మూసుకుని కళ్ళు తెరవగానే ఏదో మన సినిమాలో చూస్తాను, ఒక్క పాటలోనే మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తారు, పెద్ద పెద్ద కార్లు కొనేస్తారు, పెద్ద పెద్ద కలెక్టర్ ఉద్యోగం వచ్చేస్తుంది ఒక్క పాటలోనే, ఒక్క 5 నిమిషాలు మొత్తం ఆ సినిమాలో జీవితం అంతా మారిపోతూ ఉంటుంది. ఈరోజు క్రైస్తవులు కూడా ఎలా ఉన్నారంటే, ఆమెన్ అని అనగానే అద్భుతం జరిగిపోవాలి. ప్రార్థన అయిపోగానే అంటే ఈ రోజున ఎటువంటి ఆలోచన ఉన్నారంటే, సమయం కొరకు ఎదురు చూచేవారుగా లేరు, దేవుడిచ్చే బహుమానం కొరకు లేక దేవుడిచ్చే ఆ రక్షణ కొరకు ఎదురు చూచే వారుగా లేని పరిస్థితులు ఈ రోజు ఉన్నారు. కానీ ఈ రోజున బైబిల్ గ్రంథం వస్తుంది, మనం చదువుతున్నాం 17 వచనం, ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నది అనే మాట మనకు వస్తాం. మనకు ఇంతకుముందు మీకు జ్ఞాపకం చేశాను 11 వచనం, గాడ్ మేడ్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్, దేవుడు సమస్తాన్ని కూడా, అందులో 11 చూస్తే దేని కాలమునందు అది చక్కగా ఉన్నట్లు సమస్తమును ఆయన నియమించాడు చక్కగా. అందుకే మీరు చూడండి ఆదికాండం 1వ అధ్యాయం చూస్తే ఆయన చేసిన సమస్త సృష్టిని కూడా చూసి ఆయన ఇది చాలా మంచిదిగా ఉండేను అంటున్నారు. ఏది మంచిదిగా ఉంది? దేవుడు చేసిన సమస్త సృష్టి కూడా మంచిగా చేశాడు దేవుడు. అయితే మనుషుడు ఆ సృష్టిని, ఆ సృష్టికి ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఆ సృష్టికి ప్రతి సృష్టి చేసి ఈ సృష్టి అంతటిని కూడా పాడు చేసి విషమయం చేసేశాడు. సృష్టి అంతటిని కూడా గాలిని కాలుష్యం చేశాడు, నీటిని కాలుష్యం చేశాడు, నేలను కాలుష్యం చేశాడు. తద్వారా
మనిషి జీవితము కలుషితంతో నిండిపోయింది. దానికి కారణం మానవుడు చాలా స్పీడ్గా కోరుకున్నాడు, చాలా త్వరగా ఇక ఎదురు చూచేవాడిగా కాదు, ఇక నిరీక్షించేవాడిగా లేడు, ఎదురు చూపులు చూసే పరిస్థితులు లేడు, వెయిటింగ్ చేసే పరిస్థితులు లేడు, వెంటనే జరిగిపోవాలనే ఉద్దేశంతో. ఈ రోజున నీ జీవితంలో నా జీవితంలో అటువంటి ఉద్దేశాలు కనుక పగిలారా మనలో ఉంటే ఖచ్చితంగా వాటిని ఈ రాత్రి కాలంలో మనము తీసివేసుకోగలగాలి. అందుకని మనం పేతృపత్రం చదువుకున్నాం, ఆయన బలిష్టమైన చేతి కింద మనము దీన మనసుకున్న తగిన సమయమందు ఆయన మనల్ని హెచ్చించినట్లుగా ఈ రోజున కూడా దేవుడు నిన్ను నన్ను కూడా హెచ్చింపజేస్తాడు. నీ జీవితం మార్చబడతాడు, నీ జీవితం బాగుపరచబడతాడు. అయితే కొద్దిసేపు నిరీక్షించు. యోగు జీవితాన్ని చూసినప్పుడు యోగు సమస్తాన్ని కూడా కోల్పోయాడు, అరికాల మొదలుకు నండితూరు కూడా బాధ కలిగిన కురుపులతో బాధపడ్డాడు. యోగు భార్య చెట్టుంది, ఇంకా నువ్వు నువ్వు యథార్థతను వదలకు ఎందువా, దేవుడు దూషించి మరణము కమ్మన్నాడు. అంటే మీరు గమనించండి, యోగు యొక్క యోగు భార్య దేవుడిచ్చే స్వస్థత విషయంలో, దేవుడిచ్చే రక్షణ విషయంలో, లేక దేవుడిచ్చే ఆశీర్వాద విషయంలో ఎదురు చూడలేకపోయింది. కానీ యోగు సహించాడు, తనకు కలిగిన కష్టాలన్నీ కూడా ఓర్చుకున్నాడు. అందుకని యోగు యొక్క సహనం గురించి మీరు వింటిది కదా అని మనం దేవుని యొక్క వాక్యం చూస్తాం. అంటే మీరు గమనించగలిగితే సహించగలగాలి. ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని కష్టాలు మన చుట్టూ మన చుట్టుముడుతున్నా, ఎన్ని ఇబ్బందులు పిల్లర మనల్ని ఒకవేళ మనల్ని అపహాస్యం గురి చేస్తున్నా, నువ్వు నిరీక్షించగలిగితే ఓర్చుకోగలిగితే, అందుకనే ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చూస్తుంది అనే విషయాన్ని మనం చూస్తాం. ఈరోజు చాలామంది ఓర్పు లేక, సహనము లేక, కనిపెట్టే ఆలోచన లేక, వారు క్షణికమైన ఆలోచనలతో క్షణికమైన నిర్ణయాలు, క్షణికావేశంలో వారు తీసుకోకూడని నిర్ణయాలు వారు తీసుకుని తమ జీవితాన్ని అంతం చేసుకునే వారు ఉన్నారు. ఈరోజు ఎంతోమంది పిల్లలు బాగా ఎక్కువగా చదువుకున్నవారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వారు సైతము ఈరోజున చాలామంది క్షణికావేశంలో వారు తీసుకోకూడని నిర్ణయాలు వారు తీసుకుని చివరికి తమ జీవితాన్ని పిల్లగా అంతం చేసుకున్నారు. కానీ ఎదురు చూస్తే, నిలబడితే, సహిస్తే, దేవుని కొరకు మనం ఎదురు చూడగలిగితే, అందుకు దేవునికి వాక్యం వస్తుంది, ఆయన సమస్తమును కూడా చక్కగా ఆయన సరిచేస్తాడు. జీవితం అన్న తర్వాత ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి, కష్ట సుఖాలనేవి ఖచ్చితంగానే ఉంటుంటాయి. అటు కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. అయితే కష్టం వచ్చినప్పుడు ఒకవేళ నువ్వు విశ్వాసాన్ని విడిచిపెడితే వాక్యం బోధిస్తుంది, ఆనాడు శిష్యులు దోణిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రభు ఆయన దోణి అమరమడ తలగడ చేసుకుని ఆయన నిద్రపోతున్న సందర్భాన్ని మన అత్యవసర ఇంద్రజంలో మనం వింటూ చదువుతున్నాం. అయితే ఆ సముద్రం మీద గొప్ప తుఫాను రేగింది, దోణి అలల చేత కప్పబడినది. దోణి ఏమైందట? అలల చేత కప్పబడింది. ఇక వారు అంటున్నారు, ప్రభువా మేము నశించిపోతున్నాము, ప్రభువా మేము నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించు అని వారు కేకలు వేస్తున్నారు. ప్రభువు లేచారు, లేచి అల్పవిశ్వాసులారు ఎందుకు సందేహపడుచున్నారు అని లేచి గాలిని సముద్రంలో ఆయన గద్దెంపగా అవి మిక్కిలి నిమ్మలమాయిన. ఈరోజు ప్రభువు నమ్మిన నీవు, దేవునిని విశ్వాసించిన నీవు, నీ జీవితంలో, నీ కుటుంబంలో నీకు ఎదురయ్యే సమస్యలకి, నీకు ఎదురయ్యే ఇబ్బందులకి, నీకు ఎదురయ్యే శోధనలకి కృంగిపోకుండా, అందుకనే వాక్యం వస్తున్న సామెతలో శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతకాని వాడు అవుదువు. అపవాది నిన్ను అనేక రీతులుగా ఆ అనవసరమైన ఆలోచనతో నిన్ను రేకెత్తించి క్షణికావేశంలో తీసుకోకుండా నిర్ణయాలు నిన్ను నీ చేత తీయించుకుని తద్వారా నీ జీవితాన్ని పతనం చేసే ఆలోచనలు అపవాదం అన్నాడు. కానీ దేవునికి వాక్యం వస్తుంది, కనిపెట్టండి, ఎదురు చూడండి. అందుకనే యెహోషువతో దేవుడు మాట్లాడుకోమాట, నువ్వు భయపడకు, జడేయకు, ధైర్యంగా ఉండు, నేను నిన్ను విడువను, ఎడబాయను. అంటే మీరు గమనించండి, ఈ రోజున మనకి ఎదురవుతున్న సమస్యలకి ఒకవేళ నువ్వు వాటిని చూసి ఒకవేళ నువ్వు భయపడుతుంటే వాక్యం వస్తుంది, భయపడకు, దిగులు పడకు, జడియకు, నేను నీకున్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎన్నడూ కూడా ఎడబాయనని దేవుడు మనకు అభయానిస్తున్నప్పుడు ఈరోజు అనేక మంది విశ్వాసులు కూడా ఎందుకో పిల్లల సమయం ఉండదు కదా, దేవుడు మనకి సమయం ఇస్తాడు, ప్రతి దానికి సమయం కలదు. దేవుడు ఖచ్చితంగా మనకి విజయాన్ని ఇస్తాడు, దేవుడు ఖచ్చితంగా మనల్ని లేవనెత్తుతాడు. పెట్ట కుప్పల మీద ఉండి దీనిలోనూ ఆయన పైకి ఎలాగైతే లేవనెత్తున్నాడో అలాగే దేవుడు మనల్ని లేవనెత్తుతాడు.
మనల్ని బాగు చేస్తాడు. ఎందుకంటే స్వస్థపరిచేవాడు ఆయనే, గాయపుచ్చేవాడు ఆయనే, గాయం మార్పువాడు కూడా ఆయనే. కాబట్టి ఆయన మనం స్వస్థపరుస్తాడు, ఆయన మనం దీవిస్తారు, ఆశీర్వదిస్తారు అని ఆయన కొరకు ఎదురు చూడకుండా ఇక నా జీవితం అయిపోయింది, నా జీవితం అర్థమైపోయింది, ఇక నేను ఇంకా నా జీవితం ఇంకా బాగుపరచబడ్డం ఇక ఎవరి తరం కూడా కాదు అనే ఒక నిర్ణయానికి వచ్చేసి ఈరోజు మనుషులు నిరాశ పడిపోయే వారు ఉన్నారు, నిస్పృహకులోడవుతున్నారు. ఈరోజు ఇప్పుడు అటువంటి మనసుతో కనుక నీవు ఉన్నట్లయితే ఈ రాత్రి కాల్సిన దేవుడు తన వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నారు. ప్రతి దానికి సమయము కలదు అంటారు కొంతమంది లోకంలో. కొన్ని కొన్ని సామెతలు మన లోకంలో మనం చూసినప్పుడు ప్రతిదానికి దెర్ ఇస్ టైం, ప్రతిదానికి సమయం ఉంది. ఎదురు చూడండి, కనిపెట్టండి, తద్వారా దేవుడు గొప్ప కార్యాన్ని మన పట్టుక. తర్వాతగా నాలుగో అధ్యాయం మనం చూస్తే, నాలుగో అధ్యాయంలో నో కంఫర్ట్ ఫర్ ది ఆప్రెస్డ్ అనే ఒక మాట మనం చూస్తాం. అంటే ఎవరును కూడా చూడండి, నాలుగో అధ్యాయం మొదటి వచనంలో ఒక చక్కటి మాట పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నియోజించుకుంది. బాధింపబడువారు ఆదరించు దిక్కు లేక కన్నీళ్లు విడిచుదురు, వారిని బాధ పెట్టువారు బలవంతులు గనుక ఆదరించు వాడెవడునూ లేకపోయాడు. ఇక్కడ ఒక మాట మనం చూస్తే నాలుగో అధ్యాయంలో ఆదరించువాడు ఒకడునూ లేడు అంటున్నాడు. ఈరోజు మనం యోగు గ్రంథ 16 చూస్తే యోగు తన జీవితంలో తను ఎదుర్కొన్న సమస్యలను బట్టి తన స్నేహితులైన ఎలీఫజు, బిల్దదు, జోఫరు వారు ముగ్గురు కూడా వచ్చి యోగును ఆదరించడానికి, బలపరచడానికి, యోగుకు వచ్చిన కష్టం నుండి అతన్ని కష్ట స్థితిలో ఉన్న యోగుని బలపరచడానికి వారు వచ్చి చివరికి వారు ఎటువంటి వారైనా యోగు చెప్తారంటే, మీరందరూ కూడా బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కారు అంటున్నాడు యోగు గ్రంథ 16:2. ఇప్పుడు ప్రసంగంలో 4:1 కూడా వారిని బాధ పెట్టు వారు బలవంతులు గనక ఆదరించువాడు ఎవడునూ లేకపోయింది, ఎవడు లేడు. అందుకనే మనుషులు నమ్ముకోటి కంటే, రాజులు నమ్ముకోటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి ఈ రోజున పిల్లగా మనుషుల వలన, లోకస్తుల వలన మనకు ఆదరణ కలుగుదు. ఆదరించేవాడు ఎవరంటే దేవుడే. అందుకనే ఆయన ఆదరణకర్త అనే మాట మనం చూస్తాం. ఈరోజు నీకున్న ప్రతి బాధలోనూ, ప్రతి వ్యాధులలోనూ, ప్రతి కష్టంలోనూ, అందుకని దేవునికి వాక్యం మనం ఎరిగిన వారు కూడా, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, బాధలో ఇదే నాకు నెమ్మది కలుగజేస్తున్నది, నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగునై ఉన్నదనే మాటలు మనం చదువుతున్నప్పుడు 119 ఈరోజు పిల్లరా, బాధలో, వేదనలో, శోధనలో, కష్టంలో ఉన్న నిన్ను ఆదరించేది ఎవరైతే దేవునికి వాక్యమే. అందుకని వాక్యాన్ని విను, లేక వాక్యాన్ని చదువు. తద్వారా వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే నీ జీవితం, నా జీవితంలో ఉన్న ప్రతి బాధను, వేదను అది తొలగింపజేస్తుంది, అది మనకి ఆదరణ కలిగింపజేస్తుంది. ఈ సత్యాన్ని కనుక నువ్వు తెలుసుకోకుండా ఒక లోకంలో ఉన్న సంగతులను బట్టి ఒక నువ్వు నిరాశ పడిపోతే బైబిల్ బోధిస్తుంది, వాక్యం నిన్ను బలపరిచేది, వాక్యం నిన్ను శక్తినిచ్చేది, వాక్యం నిన్ను ఉత్తేజింపజేసేది, లేక వాక్యం నిన్ను ఆదరణ కలిగించేది, వాక్యం నీకు నిరీక్షణ కలిగించేది. అందుకని కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి అనే మాట తెసలోనికీయులలో మనం చూస్తాం. ఏ మాటల చేత ఆదరించుకోవాలి అంటే దేవుని యొక్క మాటల చేత, కేవలం దేవుని మాటలే. మనుషుని మాటలు మనల్ని ఆదరించేవి కాదు, మనుషుని మాటలు మరలా మనల్ని ఇంకా 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 బాధ పెడుతూనే ఉంటాయి, కానీ దేవుని మాటలు అవి మనల్ని ఆదరిస్తాయి. అందుకని ఈ ప్రసంగం 4 ఆదరించేవాడు ఎవడు కూడా లేకపోవచ్చేమో, కానీ ఆదరించేది దేవుని యొక్క వాక్యం. తర్వాతగా మనము ఆలోచించేదైతే 4 మనము ఆలోచన చేసినప్పుడు 13 ఒక మాట ఏమనంటే, ఏ పూర్ అనే వైజ్ చైల్డ్, అంటే భేదవాడైన జ్ఞానవంతుడకు చిన్నవాడు అంటున్నాడు. అంటే మీరు గమనించగలిగితే 4 ప్రధానంగా మనం 7 కూడా మనము ఆలోచించవచ్చు. ఒంటరిగా ఉన్నవాడు ఒకడు కలడని 8 మాట్లాడుతూ, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు, అయినను అతను ఎడతేక కష్టపడను, అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు, అతడు సుఖమనున్నదని నేను ఇక ఎవరి నిమిత్తం కష్టపడుతున్నాను అనుకున్నాడు, ఇది వ్యర్థమైనదే, బహు చింత కలిగించును అంటున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించదు, ఒంటరిగా ఉన్నవాడు ఒకడు కలడు. ఇంకా సమాజంలో లోకంలో మనం చూసినప్పుడు ఒంటరిగా ఉన్నవాళ్ళు బహుశా బహు తక్కువ మంది ఉంటారు.
ఎవరు కూడా ఆదరించేవారు లేనివారు, ఎవరు కూడా అతన్ని ఒకవేళ బలపరిచేటువారు లేనివారు, కొద్దిమంది ఉండొచ్చు ఉండకపోవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించగలిగితే ఒంటరిగా ఉన్న వాడిని గురించి ఇక్కడ మాట్లాడుతూ, ఆ ఒంటరిగా ఉన్నవాడు ఎలా ఉండాలి అక్కడ రాయబడుతుందంటే, తొమ్మిదొచ్చు, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనక ఒంటిగాడై ఉంట కంటే ఇద్దరు కూడి ఉంట మేలు. అంటే దేవుని యొక్క వాక్యము ఇక్కడ ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది. ఒంటరి ఒంటరితనం అనేది కాదు. అందుకనే దేవుని యొక్క గ్రంథంలో దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు అనే మాట మన వాక్యంలో మనం ఎరిగిన వారు. ఈరోజు నా దగ్గర కొంతమంది ఒంటరిగా జీవించడానికి, వేరుగా జీవించడానికి ఇష్టపడుతున్నారు. అలాగే ఒంటరి బ్రతుకులు బ్రతకడానికి, ఏకాకిలో బ్రతకడానికి ఆలోచన చేస్తాను. భార్య వద్దు, బిడ్డలు వద్దు, ఎవరొద్దు, కుటుంబం ఎవరికి వద్దు, నేను ఒక్కడనే, మరి నీకు తోడెవరు రా బాబు అంటే నాకు ఇంకెవరు తోడు, నాకున్న వ్యసనాలే నాకు తోడు, నాకున్న మందే నాకు తోడు. అంటే ఈ రోజున భయంకరమైన సమాజంలో జీవిస్తున్నాం. కానీ బైబిల్ పోస్తుంది, ఇద్దరు కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. ఇద్దరు కష్టపడాలి. ఈరోజు అందుకని భార్య భర్త ఇద్దరు కూడా మనం చూసినప్పుడు, ఇదివరకు దినాల్లో భర్త ఒక్కడే కష్టపడి సంపాదించి కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. కానీ ఈ రోజున మనం ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కడి సంపాదన మీద కుటుంబంతో కూడా బ్రతకడం అనేది కష్టతరంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత రేట్లు మనం చూసినప్పుడు, ప్రస్తుత పరిస్థితులు మనం చూసినప్పుడు అవి ఎంత భయంకరంగా మనం ఎరిగిన అనుకున్నాం. కాబట్టి ఇద్దరూ కూడా కష్టపడాలి. అందుకని అన్నాడు చూడండి, నాలుగో చెప్పు, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. ఈ రోజున చాలా కుటుంబాలు ఎందుకు పేదరికంతో మొగ్గుతున్నాయంటే, ఒక్కడి కష్టముతో కుటుంబం అంతా కూడా, కుటుంబం ఉన్న 10 మందో 15 మందో 20 మందో ఒక్కడి సంపాదన మీద ఆధారపడి జీవించడం వల్ల, ఆ ఒక్కడికి ఏదైనా అయితే, ఆ ఒక్కడికి ఏదైనా అనారోగ్యం కలిగితే, ఆ ఒక్కడికి ఏదైనా బలహీనత కలిగితే, ఆలోచించండి మిగిలిన వారందరూ కూడా ఏమైపోతున్నారు. అంటే ఈ రోజున సమాజంలో మనం చూస్తుంటే ఇటువంటి కనీస ఆలోచన జ్ఞానం లేకుండా, అయ్యో నేను ఎవరిని కూడా కష్టపడతాను, నేను ఒక్కడే కష్టపడతాను అని కొంతమంది మంచితనంతో ఉంటారు. కానీ అది ఎంతమాత్రం కూడా మేలైనది కాదు అని బైబిల్ బోధిస్తుంది. అందుకని అంటున్నాడు, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలిగిను, ఒంటిగాడే ఉండుట కంటే ఇద్దరు కూడి ఉంట మేలు. అందుకనే కలిసి ఉంటే కలదు సుఖం అంటారు. కలిసి పనిచేయాలి. అందుకని దీన్ని ఐక్యత సూచిస్తుంది. దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది ఐక్యత. కానీ ఈరోజు అపవాది ఏం చేస్తున్నాడు, ఐక్యతను పాడు చేస్తున్నాడు. కొన్ని కొన్ని సందర్భాలు చూడండి, కొంతమంది భార్య భర్తలతో కూడా చక్కగా పొలం పని చేసుకుంటూ చక్కగా కష్టపడుతున్నప్పుడు కొంతమంది వేస్తూ ఉంటారు. కొంతమంది కొన్ని కొన్ని అపవాదులు వేస్తుంటారు, చూడాడు ఆడ పెళ్ళాన్ని ఎలా కష్టపడుతున్నాడు అని చెప్పి. అంటే మనుషులు, లోకంలో కొంతమంది మనుషులు బలహీనపరుస్తుంటారు. రోజున చక్కని రీతిగా కుటుంబం కొనసాగుతున్నప్పుడు కుటుంబంలో అందరూ కూడా చక్కగా కష్టపడి పనిచేసి చెమటోడ్చి చక్కగా వారు ఎవరికి వారు సంపాదించుకుంటూ న్యాయబద్ధంగా చక్కగా సంపాదించుకుంటూ కుటుంబాన్ని నడిపించుకుంటూ ఉన్న పరిస్థితులు, కుటుంబం అభివృద్ధి పొందుతున్న సందర్భంలో అపవాది ప్రవేశించి ఏదో రకంగా వారిని ఐక్యత, అనగా సంపాదనలో ఐక్యత ఉండాలి, కష్టంలో ఐక్యత ఉండాలి, అన్ని విషయంలో ఐక్యత ఉండాలి. అందుకనే మనం ఒక్కడి కష్టపడితే కాదు, వాడి కష్టంలో మరొకరు సహకారం ఉంటే ఆ కష్టం కొంచెం తగ్గుతుంది. మరొకరికి ఆ పనిలో సహకరిస్తే, ఒక పనిని ఒక్కడ చేస్తే ఎంత కష్టం ఉంటుందో తెలుసు. మనం ఎరిగిన వారు ఉన్నాం. అదే పని ఇద్దరు ముగ్గురు చేస్తే, 2-3 చేతులు కలిస్తే అది ఎంత సులువుగా ఉంటుంది. అంటే మీరు గమనించండి, ఈ రోజున సమాజంలో దేవుని యొక్క వాక్యం చెబుతుంది ఐక్యత, ఐక్యమత్యమే మహాబలం. ఐక్యంగా ఉండి కలిసి ఉండి అందరూ కూడా కష్టపడితే తద్వారా ఆ కుటుంబము చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటుంది. ఈరోజు ఒకటి ఉంటే ఒకటి లేని పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు బియ్యం ఉంటే కిరాణా లేదు, కిరాణా ఉంటే బియ్యం లేదు. అంటే ఎందుకు ఇటువంటి దుర్భర జీవితం ఈరోజు కొన్ని కొన్ని కుటుంబాలు ఎదుర్కొంటున్నారంటే, వారి కుటుంబంలో కష్టంలో ఐక్యత లేదు. సుఖంలో ఐక్యత ఉంది కానీ, సంతోషంలో ఐక్యత ఉంది కానీ, అంతేకాదండి ఈ రోజున ఒకడు కష్టపడి సంపాదించాడు, ఒక 100 రూపాయలు సంపాదించాడు, ఆ 100 రూపాయలను కుటుంబంలో ఉన్న వారు అందరూ కూడా కలిసి తింటున్నారు. అంటే ఆ కష్టంలో మాత్రం ఐక్యత లేదు, కానీ వచ్చిన సంపాదనలో మాత్రం ఐక్యత ఉంది. ఈ రోజున పరిస్థితులు కూడా అలాగే ఉంటున్నాయి. ఈ రోజున ఎవడో ఒకడు కష్టపడుతుంటే మిగిలిన వారు, అంటే ఇలాగ మరోలా భావించదు. ఈ రోజున సమాజం ఎందుకు అభివృద్ధి చెందటం లేదంటే, మనం ఎక్కువగా జపాన్ దేశాల గురించి మనం వింటూ ఉంటాం. జపాన్ దేశస్తులు వారు ప్రతి ఒక్కరు కూడా కష్టపడతారు, ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లవాడి సైతం వాడు ఏదో ఒకటి కనిపెట్టిస్తూ ఉంటాడు. అంటే ఎందుకు విషయం మీతో మాట్లాడుతున్నాయంటే, కష్టములో సుఖములో ఐక్యత ఉంటుంది,
సుఖాన్ని పంచు సంతోషాన్ని అందరూ పంచుకుంటున్నారు, సంపాదనను అందరూ పంచుకుంటున్నారు. మరి ఆ సంపాదన సంపాదించడానికి ఆ కష్టములు ఎందుకు పాలు పొందులు పొందరు? కాబట్టి ఆ ఆలోచన ఈ రోజున మనుషులు లేక ఐక్యత లోపించి ఐక్యత లేక ఈరోజు ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఈరోజు ఎన్నో కుటుంబాలు ఇంకా ఆ కుటుంబ పరిస్థితులు దిగజారిపోయిన పరిస్థితులు. అందుకే అంటారు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందండి, ఎంత సంపాదించినా కూడా సరిపోవటం లేదండి అనే భావన బైబిల్ బోధిస్తుంది. ఇద్దరు కష్టపడం, అందుకనే ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును, మంచి ఫలం కలుగును. అంటే కష్టం తగ్గుతుంది, సంపాదన కూడా పెరుగుతుంది. బైబిల్ ఈ గొప్ప నీతి సూత్రాన్ని తెలియజేసినప్పుడు దీన్ని అవలంబిస్తే ఖచ్చితంగా ప్రతి కుటుంబము కూడా సమృద్ధిగానే ఉంటుంది. దేవుడు మనకు అందులో ఏ పని చేసినను కూడా లాభమే కలుగును, వట్టి మాటలు లేమికి కారణములు అని సామెత గ్రంథంలో జ్ఞానశ్రమం తెలియజేశాడు. ఏ పని చేసిన లాభమే, నేను ఈ పని చేయనండి, నేను ఆ పని మాత్రమే చేస్తాను. కొంతమంది గిరి గీసుకుని కూర్చుంటుంటారు, గీత గీసుకుని కూర్చుంటారు. ఏ నీకు వచ్చిన పని నువ్వు చేయడానికి నీకు సిగ్గెందుకు, నీకు వచ్చిన పని నువ్వు చేయడానికి నీకు ఎందుకు అటువంటి ఆలోచన, అది చిన్నదైనా పెద్ద. అందుకనే ఆ మాట మనం చదువుతున్నాం, ఏ పని చేసినను లాభమే కలుగుతుంది, ఒట్టి మాటలు లేమిడి కదా. కొంతమంది ఊరకడే కూర్చుని కబుర్లు చెబుతూ ఉంటారు, కొందరు ఎలా చేస్తాను ఇలా చేస్తాను. ఓదవే అవి ఎంత మాత్రం కూడా పనికిరావు, అవి మన జీవితానికి ప్రయోజనకరము కానీ కావు. ప్రసంగం 4:9 మీరు చదివితే ఇద్దరి కష్టము చేత, ఒక్కడి కష్టం చేత కాదు, ఒక్కడి కష్టం చేత కాదు, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనక ఒంటిగాడే ఉంట కంటే ఇద్దరు కూడి ఉంట మేలు. అందరూ కష్టపడేది కుటుంబంలో, ఒక కుటుంబంలో 5 మంది ఉన్నారు, 5 కష్టపడి సంపాదించుకుంటే ఎంత మేలు. అంటే అందరూ 5 కష్టపడి సంపాదించుకుంటే నిజంగా అది ఎంత ప్రయోజనకరం. కాబట్టి ఈరోజున పిల్లలు ఆ ఆలోచనను అపవాది చెరగొట్టి కుటుంబాలను పాడు చేసే రీతిగా ఉన్నాడు. అది కనిపెట్టుకుని తగిన జాగ్రత్త మనం తీసుకుని మన కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థితిలోనికి మనం తీసుకువెళ్తూ దేవుని కొరకు జీవించేవారుగా, దేవుడిలో బ్రతికేవారుగా, దేవుడి చిత్తాన్ని నెరవేర్చేవారుగా, దేవుని వాక్యాలను లోబడేటివారుగా ఈరోజున పిల్లలు ఉండగలిగితే ఆ కుటుంబాలు ధన్యకరమైన కుటుంబాలుగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఈ 4 మనం చూస్తే 13 మనం చూసినప్పుడు మూఢత్వము చేత బుద్ధి మాటలకక చెవియొద్దలేని ముసలి రాజు కంటే భేదవాడైన జ్ఞానవంతుడు చిన్నవాడే శ్రేష్ఠుడు అన్న. ఇక్కడ ముసలి రాజును గురించి మాట్లాడుతున్నాడు, ఒక చిన్నవాడి గురించి మాట్లాడతాడు. ఆ ముసలి రాజు గురించి మాట్లాడుతూ వాడికి ఏమని బోధిస్తున్నాడంటే వాడికి మూఢత్వం పెరిగిపోయింది, బుద్ధి మాటలకి ఇంకా చెవియొద్దలేని వాడుకున్నాడు, కానీ ఒక భేదవాడైన జ్ఞానవంతుడైన చిన్నవాడున్నాడు, వాడికంటే వీడే శ్రేష్ఠుడు. ఎవరికంటే గొప్ప అని ఇక్కడ వ్రాయబడుతుంటే ముసలి రాజు కంటే ఎక్స్పీరియన్స్ చాలా ఉంది, అనుభవస్తుడు కాబట్టి తాళనలిసిన వెంట్రుకలు సొగసని కిరీటం అనే మాటని సామెతగా మనం చూస్తాం. అయితే మనం గమనించగలం యోగ గ్రంథంలో వృద్ధాప్యము అక్కడ ఎరుగు మాట్లాడుతున్న ఆ మాటలు మనం గమనించగలితే వృద్ధాప్యము ఏం చేస్తుందని అతను నమ్మాడట. అక్కడ ఒక మాట మనము యోగ గ్రంథంలో మనము 32:7 చూస్తే వృద్ధాప్యము మాట్లాడదగును అధిక సంఖ్య గల ఏంట్లు జ్ఞానము బోధింపదగునని నేను అనుకుంటుని. కానీ ఏమైంది ఇక్కడ మనం గమనించగలిగితే ఇక కొంతమంది పెద్దలైన వారు, ముసలైన వారు, కొంతమంది ఎప్పుడు చెబుతుంటారు వారు మన మాటలని ఆలోచన చేసేంత వారు ఉండరు. కొన్ని కొన్ని మేలైన మాటలు, కొన్ని కొన్ని మేలైన సంగతులు ఆలోచించిన వారు. అందుకని అన్నాడు మూఢత్వము చేత. అంటే ఏమైంది, వయసు పెరిగే కొద్దీ ఏం పెరుగుతుందంటే మూఢత్వం పెరిగిపోతుంది. నేను పెద్దవాడిని, నాకు అన్నీ తెలుసు, నేను ముసలివాడిని, అనుభవిస్తుంది ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిని, నాకు ఎన్నో సంవత్సరాల అనుభవం ఉంది అనే ఉద్దేశాన్ని ఎప్పుడైతే మానవుడు కలిగి ఉన్నాడో ఖచ్చితంగా అతని జీవితము పతనమైపోతుంది. బైబిల్ బోధిస్తుంది మూఢత్వము చేత బుద్ధి మాటలకి చెవియొగ్గలేని ముసలి రాజు కంటే. ఏ మాటలకి చెవియొగ్గట్లేదంటే బుద్ధి మాటలకి. ఈరోజున బుద్ధి మాటలు ఎవరు చెప్పినా అవి బుద్ధి మాటలే కదా, చిన్నవాడు చెప్పాడని, లేకపోతే తక్కువ వాడు చెప్పాడని, లేకపోతే నా దగ్గర పనిచేసేవాడు చెప్పాడని.
రోజున మంచి చెప్పేది అది ఎవరైనా సరే ఈ రోజున వాక్యాన్ని బట్టి మనం గమనించగలిగితే దేవుడికి గ్రంథం మనకు పోస్తుంది. ఈ రోజున నీకున్న అనుభవాన్ని బట్టి నీలో మూఢత్వం పెరిగి బుద్ధి మాటల కనుక నువ్వు చెవియకపోతే వాక్యం పోస్తుంది. నీవు కాదు శ్రేష్ఠుడు, ఎవరు శ్రేష్ఠుడు అని వాక్యం పోస్తుంటే జ్ఞానవంతుడు చిన్నవాడే శ్రేష్ఠ. భేదవాడైనా పర్వాలేదు, వాడు భేదవాడు కానీ జ్ఞానవంతుడు, వాడు చిన్నవాడు కానీ జ్ఞానవంతుడు. ఈ రోజున పిల్లల జ్ఞానానికి భేదరకము చిన్నతనము అనేది పిల్లలు ఎంతమాత్రం కూడా అది మనం గమనించినప్పుడు భేదరక జ్ఞానానికి భేదరకంతో పని లేదు, లేకపోతే చిన్నతనంతో ఎంతమాత్రం కూడా పని లేదు. జ్ఞానం అనేది ఎంతో ఉన్నతమైన స్థితికి మనం నడిపిస్తాం. ఈరోజు నీ వాక్యం ఉంటున్న నీవు నేను మనమందరం కూడా ఆలోచించగలిగితే ఈ రోజున నీవు నేను కూడా మన జీవితాన్ని బట్టి మన వయస్సును బట్టు మన మన యొక్క స్థితిని బట్టు ఒక నువ్వు గర్వించి మూఢత్వాన్ని కలిగి ఉంటే వాక్యం బోధిస్తుంది అది ఎంతమాత్రం కూడా శ్రేష్టం. ఇక చివరిగా ఐదో అధ్యాయం చెప్పిన మాట చూస్తాం. ఐదో అధ్యాయం మనం చూస్తే ఇక్కడ ఒక చక్కటి మాట మన ఎరిగిన నీవు దేవుని మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకున్నావు. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గ పనులు చేయుదురు అన్నారు. ఈరోజు ఈ వాక్య ఈ మాటలు వింటున్న మనం అందరం కూడా దేవుని యొక్క లేఖనాన్ని కనుక మనం గమనించగలిగితే నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో. ఇక్కడ అంటున్నాడు హానర్ ఓస్ మేక్ టు గాడ్, దేవునికి నువ్వు ఏదైతే బలులు అర్పిస్తున్నావో బుద్ధిగా అర్పించినట్టుగా నువ్వు అర్పించుకో. ఈరోజు దేవుని మందిరానికి వచ్చేది నీవు, దేవుని సన్నిధికి వచ్చేది నీవు. అది ఎలాగునా అక్కడ రాయబడుతుంటే ఐదో అధ్యాయంలో ఆ ప్రసంగం ఐదో అధ్యాయంలో బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఈరోజున నీవు ఒకవేళ దేవుని మందిరానికి వెళ్ళి దేవునికి కానుకలు ఇచ్చే విషయంలో, దేవుని గణపరిచే విషయంలో, దేవుని మహిమపరిచే విషయంలో ఒకవేళ నువ్వు బుద్ధిహీనంగా ప్రవర్తిస్తే ఆ బుద్ధిహీనత ఖచ్చితంగా మంచిది కాదు, మేలినది కాదు. కనీసం నువ్వు అందుకనే దేవునికి సన్నిధిలో దేవాసీయంలో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే. కాబట్టి దేవుని సన్నిధిలో కేకలు వేసి గొడవ పెట్టి అల్లరి పెట్టి ఏదేదో కింద మీద పడి దొల్లేసి అంత మాత్రాన అది భక్తి అనిపించుకో. నువ్వు మౌనంగా మౌనంగా ఉంటేనే స్తుతి చెల్లించుట అని వాక్యం వస్తుంది. కాబట్టి ఈ రోజున దేవుని మందిరంలోకి పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని అంటే మందిరంలో ఉన్న నీవు నేను కూడా ఎలా ఉన్నాం, దేవుని పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఆయనకి ఎలాగో మనం ప్రార్థిస్తున్నాం, ఆయన్ని మనం ఎలాగో మనం గర్వపడుతున్నాం, ఆయనకు మనం ఎలాగో మనం ఇస్తున్నాం. పోదుగునండి నీ పూర్ణోదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ అనే మాట నీ దేవుడు నీ యెహోవాను ప్రేమించాలి. తర్వాత మనము గమనించగలిగితే ఈ ఐదో అధ్యాయంలో మనము కొన్ని సంగతులు మనము ఆలోచించవచ్చు. ఎందుకు వచ్చిన ఒక రాజ్యముందు భేదలను బాధించుటయు ధర్మమును న్యాయమును బలత్కరించుటయు మీరుటయు నీకు కనబడిన ఎడలా దానికి ఆశ్చర్యపడకము. ఒక రాజ్యముందు భేదలు బాధించబడుతున్నారు, ధర్మము న్యాయము అది మీరిపోతుంది, కాబట్టి దానికి ఆశ్చర్యపడదు. ఎందుకంటే అక్కడ ఉంటామాట అధికారం అందిన వారి మీద మరి ఎక్కువ అధికారం అందిన వారు ఉన్నారు, మరి ఎక్కువైన అధికారం అందిన వాడు వారికి పైగా ఉన్నాడు. కాబట్టి నువ్వు దానికి ఆశ్చర్యపడిపోక అలాగే జరుగుతుంది. కానీ వారికంటే పైన ఉన్నవారు ఉన్నారు, ఆయనే దేవుడు, ఆయన వారి ఖచ్చితంగా వారి మీద గొప్ప కార్యాలను జరిగిస్తాడు. అంటే మీరు గమనించగలిగితే ఈ రోజున పరిపాలన బాగోగలేదు, అధికారము అనేది దుర్వినియోగం చేయబడుతుంది, దానికి ఆశ్చర్యపడకు. ఏమంటే ఏముందండి పరిపాలన, ఏముందండి అధికారం, ఏముందండి నాయకత్వం అని అనుకుంటే దానికి ఆశ్చర్యపడకు. దానికి తగిన తీర్పును దేవుడే తీరుస్తాడు అనేటమాట. పదకొండు వచ్చిన ఒక మాట ఆస్తి ఎక్కువ అయిన ఎడలో దాన్ని భక్షించేవారును ఎక్కువ అవుతురు. పన్నెండు వచ్చిన కష్టజీవులు కొద్దిగా తినడం ఎక్కువగా తినడం సుఖనిద్రలు అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. చాలా అద్భుతమైన మాటలతో సొలొమోను ఈ సంగతుల్లో చక్కని రీతిగా వ్రాయడం జరిగింది. ఈరోజు ఈ మాటలో అనేకమైన లోతైన సంగతులతో నీవు ఆలోచిస్తూ దేవునికి జ్ఞానం అభివృద్ధి పొందాలనుకోవచ్చు. ఎంత ఓభూతమని మీకు అందరికీ ప్రభు నామనామంగా తెలుసుకోవచ్చు. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. దేవుని చిత్తంతో మళ్ళా రేపటి రాత్రి కలుస్తున్నాం. అనేది ప్రార్థన గురువు ద్వారా దేవుణ్ణి మనం మహిమపరుస్తాం. త్వరలో వచ్చింది ప్రార్థనకి మించండి. ప్రార్థన చేసుకుందాం. పరమంగా ఆశీర్వదించు మా ప్రియ పరలోక తండ్రి పరిశుద్ధుడైన మా దేవ,
మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ మహోన్నతుని ఇంతవరకు మీ యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని తండ్రి మీ యొక్క గ్రంథంలో తండ్రి ప్రసంగ గ్రంథము 3, 4, 5 అధ్యాయాలు మీరు మాకు నేర్పించిన మీ మాటలకు మీ పొందాలి వినే మాటలు మా అందరి జల్లు రుణోత్తరంగా తొలగించండి మీకు కూడా బలపరచండి మహోన్నతుని సర్వమాత్రి అందరితో ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా అలాగే మైక్ శబ్దం ద్వారా అందరితో ఈ కార్యక్రమం పాల్పడుతున్నారు బిడ్డలందరూ మీరు దీవించండి ఆశ్రయించండి ఇలాగే మీ దాసుగా మీరు నన్ను బలపరిచి ఇటు రీతిగా మాత్రండి అనుదినము ఇలాగే మీ సెలవులో మాధవ మిమ్మల్ని గర్పరచడానికి మీ మాటలు ప్రకటించాలని తండ్రి మీ దాసుగా మీరు నాకు ఇస్తున్న భాగ్యం బట్టి మీకు కొందరాలు ఇదిగో మాత్రం ఈ దినవత్తుట మీరు మీ కృప మాకు తోడుగా వచ్చారు మా పరిపాటిలో మా ప్రయాణంలో దేవ అన్ని విషయాలు మాత్రం మీరు మాకు తోడుగా ఉన్నారు దేవ మాతండి మమ్మల్ని అనేకమైన ప్రమాదాల నుండి అపాయం నుండి మాతండి అనేకమైన కష్టాల నుండి నష్టాల నుండి ఇబ్బందుల నుండి సమస్యల నుండి శోధనలు తండ్రి మీరు మమ్మల్ని విడిపింపు చేస్తున్నారు తండ్రి మీరు మాకు అనుగ్రహించిన మీ యొక్క మహాకృప కొరకైన తండ్రి మీ నామకు స్తుతులు స్తోత్రాలు వేసుకుంటాం మహోన్నతంగా మాత్రమే వైరస్ ప్రభావం నుండి మీరు మమ్మల్ని విడిపింపు చేస్తున్నందుకు తండ్రి మీకు ఎందరైతే ఆ వైరస్ గురి ఉన్నారో వారందరి దాన్ని మీ కాపులు తెచ్చండి థర్డ్ వేవ్ ప్రమాదం నుంచి మేము ఉంటున్నాం మీ చిత్తమైతే ఏ ప్రాంతాల్లో మాత్రం థర్డ్ వేవ్ ప్రభావం ఉంటుందో ఆయా ప్రాంతాల్లో మాత్రం స్వస్థపచ్చబట్టగా మీ గొప్ప కార్యం జరిగించండి దేవుడు మాత్రం ఇంకొక రక్షణ పొందిన బిడ్డ రక్షణ పొందినట్టుగా రక్షణ పొందిన మేము అందరూ కూడా మా రక్షణ మేము కాపాడుకుంటున్నాగా దేవా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం కుటుంబంలో ఉన్న సమస్యలు శోధనలు కష్టములు నష్టములు దేవ సమస్తాన్ని మీరు దూరపరచిన కుటుంబాల్లో శాంతిని సమాధానం ఉండాలని సంతోషమును ఆనందమును ఆశీర్వాదమును అభివృద్ధిని మాత్రం మా అందరి కుటుంబాలను అనుగ్రహించి మా దేవ మహింపొందుకోండి మా ప్రతి అవసరాలు కూడా మీరు తీర్చినందుకు తన మీ నామకు స్తుతులు స్తోత్రాలు తీసుకొచ్చు దీవించి మీకు బలపరచుకుని ఈ రాత్రి కాల సందేవ సుఖనందుని అనుగ్రహించండి మేము వేకం లేచి మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యాన్ని తను మాకు తెచ్చండి ప్రాముఖ్యంగా మాత్రం అనేక మంది వ్యసనాల బారిన పడిన వారు ఉన్నారు మద్యానికి బానిసలైన వారు ఉన్నారు చెడువాటుకు బానిసలైన వారు వారందరూ కూడా మాత్రం విడిపించబడి దేవ మంచి వ్యక్తులుగా మార్చబడ్డానికి దేవ మీరే కృప చూపించమని ప్రార్థించండి కుటుంబాల్లో గొడవలతో సమస్యలతో అల్లర్లతో ఉన్న కుటుంబాలను మాత్రం మీరు జ్ఞాపకం తీసుకోండి దేవ కుటుంబాలను మాత్రం మీరే శాంతిని తెచ్చండి సమాధానం తెచ్చండి ఆనందమును తెచ్చండి ప్రార్థన చేస్తుంది జీవించి మీకు బలపరచమని మా ప్రభువును లోక రక్షకుడుగా యేసుక్రీస్తు వారి ప్రశుద్ధమైన గర్వమైన ఉన్నతమైన ప్రార్థించి విడుకొచ్చున్న మా పరమ తండ్రి ఆమేన్.